చంద్రబాబు లాంటి జీవితం కంటే వైఎస్ఆర్ లాంటి చావే మంచిదన్నారు కొడాలి నాని. కొడుకును గెలిపించుకోలేని బాబు లాంటి జీవితం తాను కోరుకోనని, వైఎస్ఆర్లా చనిపోయిన తర్వాత బతికి ఉండే చావే కోరుకుంటానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. ఈ విమర్శించేటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి మాట్లాడేటువంటి మూర్ఖులకి సన్నాసులకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, నాకైతే ఆయనలాగా పేరు ప్రఖ్యాతలు వచ్చి నా పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారంటే నేను ఆయన మరణాన్ని కోరుకుంటాను అధ్యక్ష. 75 సంవత్సరాల వయసు వచ్చింది అధ్యక్ష, బలమైనటువంటి పార్టీని అప్పచెప్పారు అధ్యక్ష, ఇందిరాహారా దగ్గర నుంచి లాక్కున్నారు, తర్వాత ఇప్పుడు 70 ఏళ్ల వయసు వచ్చింది, 23 సీట్లు వచ్చినాయి, కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల చేత్కారాన్ని పొంది ఈ బతుకు కన్నా సాగు 1000 రెట్లు బెటర్ అధ్యక్ష. కాబట్టి అమరావతి ఓ మోసం అన్నారు మంత్రి కొడాలి నాని. కొందరి ప్రయోజనాల కోసమే అమరావతిని రాజధానిని చేశారని విమర్శించారు ఆయన. నిర్మించడం అసలు సాధ్యమవుద్ది అధ్యక్ష, ఇది ఎంత మోసం అధ్యక్ష. 150 కోట్ల రూపాయలు ఖర్చు పగటేశ్వర, మా చిన్నప్పుడు వచ్చేవాళ్ళు అధ్యక్ష, సేమ్ డ్రెస్ ఉండేది అధ్యక్ష, కాదు తుపాకి ఉండేది అధ్యక్ష చేతిలో ఉండి, నేను అమరావతి నిర్మిస్తా, నేను సింగపూర్ నిర్మిస్తా, ఏ మాటలు అధ్యక్ష, ఈ నమ్మి పెట్టల ద్వారా రకరకాలుగానే పగటేశ్వర వాళ్ళు అని ఆ రకరకాలు ఒక ప్రాంతంలో ఒక పేరు పెట్టి పిలిచేవారు అధ్యక్ష. పిలిచి నాకు ఏం తెలియదు ఉత్తరాంధ్ర, ఊరు కూడా తెలుస్తాను.